Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కేవలం జగన్నే నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకువస్తారని చంద్రబాబు నాయుడు ఆశలు పెట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జగన్ చేసిన తప్పుల వల్లే జనాలు మళ్ళీ టీడీపీకి ఓట్లేస్తారని చంద్రబాబు ఎదురు చూస్తున్నట్లుంది. జగన్ ప్రభుత్వంపై తాము పోరాటాలు చేసి ఉపయోగం లేదని అర్థమైనట్లుంది. ప్రభుత్వంలో జరిగే తప్పులపై ఉద్యమాలు ఆందోళనలు చేసేంత సీన్ టీడీపీకి లేదని ఇప్పటికే రుజువైంది. అందుకే ఆ బాధ్యతను యెల్లో మీడియా మీద పెట్టేశారు. జగన్పై నోటికొచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేయడం యెల్లో మీడియాలో అచ్చయించుకుని దీనినే ఉద్యమాలుగా చేస్తున్నంతగా ఫీల్ అయిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అవినీతి జరుగుతోందని ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా చంద్రబాబు కానీ యెల్లో మీడియా కానీ చేయలేకపోయింది. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రతిదానికి ఆన్లైన్ విధానాన్ని వాడుతున్నారు. దీనివల్ల లబ్ధిదారులు ఎవరూ ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోయింది. పథకాల అమలులో లోపాలు లేవు కాబట్టే అప్పులు పెరిగిపోతున్నాయని, ఏపీ కూడా శ్రీలంక అయిపోతుందని, మహిళలపై దాడులంటూ పసలైన ఆరోపణలతో చంద్రబాబు యెల్లో మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. ఎలాగైనా జనాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్నదే చంద్రబాబు ప్లాన్. తన ప్లాన్ వర్కౌట్ అయితే జనాలలో వ్యతిరేకత పెరిగిపోయి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో జగన్పై వ్యతిరేకత రాకపోతుందా, తాను లాభపడకపోతానా అని చంద్రబాబు ఎదురు చూస్తున్నట్లుంది. అంటే జగన్పై నెగిటివ్ ఓటింగ్ పైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నట్లు అర్థమైపోతోంది. చంద్రబాబుకు మద్దతుగా యెల్లో మీడియా ఫుల్గా రంగంలోకి దిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం పైన టీడీపీ కన్నా యెల్లో మీడియానే ఎక్కువ పోరాడుతోంది. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యెల్లో మీడియా వార్తలు కథనాలు అచ్చేస్తూనే ఉంది. సో చంద్రబాబు ఆశలు పెట్టుకున్నది దేని మీదంటే జగన్ వ్యతిరేకత ప్లస్ యెల్లో మీడియా మీద మాత్రమే. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.